ఒక మాట నన్ను చెప్పనివ్వండి ఆత్మీయ జీవితంలో అన్ని సందర్భాల్లో పైకి ఎక్కిపోవటమే కాదు కొన్నిసార్లు దిగిపోయిన అనుభవాలు కూడా మనం ఎదుర్కొంటాం మనమే కాదు మన సాటి తోటి సహోదరులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది దిగిపోయిన అనుభవాలు మనకి ఆత్మీయ జీవితంలో రెండు ఉన్నాయి మర్చిపోవద్దు పౌర్ణమి ఉన్నది అమావాస్య ఉన్నది ఆత్మీయ జీవితంలో పౌర్ణమి ఉన్నది అమావాస్య కూడా ఉన్నది పౌర్ణమిలో పూర్ణ చంద్రబింబం నిండు ప్రకాశం కనపడుతుంటుంది అమావాస్యలో అంధకారం గమ్మేస్తుంది చీకటి అంతా ప్రసంగిలో అంటాడు ఒకడు జీవించిన కాలంలో చీకటి గల దినములు అనేకములు వచ్చును అని ఎప్పుడైనా ఆ మాట గురించి ఆలోచించారా ఒకడు జీవించిన జీవితంలో అన్ని వెలుగు సంబంధమైన దినములే ఉండవు చీకటి గల దినములు అనేకములు వచ్చును ఒకటి కాదు రెండు కాదు అనేకములు ఎక్కడుందో చూస్తారా ప్రసంగి గ్రంథము పదకొండు ఎనిమిది ఒకడు చాలా సంవత్సరంలో బ్రతికిన ఎడలా చీకటి గల దినములు అనేకములు వచ్చు అని ఎరిగి ఉండి సంతోషముగా ఉండవలేను అది అది పిల్లరా అన్ని దినాలు వెలుగు దినాలే కాదు అనేకమైన చీకటి దినాలు కూడా వస్తాయి ఎప్పుడు సర్వసమృద్ధిని నివసించడమే కాదు కొన్నిసార్లు లేమి ఎదురయ్యద్ది ఇంట్లో మరి తినేదానికి లేకుండా పోయే దినాలు వెలుగు తినాలా చీకటి తినాలా చెప్పండి తిండికి కూడా లేని రోజులు గడిపామంటే చీకటి తినాలా వెలుగు దినాలా రైట్ ఎప్పుడు ప్రశంసలే కాదు భయంకరమైన నిందా ప్రచారాలు తృణీకారాలు తిరస్కారాలు అవమానాలు కూడా ఎదురవుతున్నాయి అన్నాడు ఇవి వెలుగు దినాలా చీకటి తినాలా మనుషుని ఆలోచనతో పోల్చుకుంటే ప్రశంసతో నడిచిపోతున్న దినాలేమో వెలుగు దినాలు వాళ్ల చేత వేళ్ల చేత నిందలపాలై అవమానపరచబడి నలుగురిలో ఆరడిపరచబడినటువంటి జీవితం ఎదుర్కొన్నట్టయితే ఖచ్చితంగా మనం ఫీల్ అవుతాం అవి చీకటి దినములే అవునా కాదా మనుషులు ప్రశంసించే వెలుగు దినాలైతే మనుషులు నిందించేవి నిందల పాలు చేసేవి ఆ రైట్ ఆత్మీయ జీవితంలో ఎక్కడా అడుగులు జారకుండా మెట్టుకు పైన మెట్టుకు పైన మెట్టుకు మెట్టుకు పై మెట్టుకు ఎక్కుతూ ఉండే రోజులే కాదు ఆల్రెడీ ఉన్న మెట్టు నుండి పడిపోయే దినాలు కూడా వస్తాయి దీన్ని మర్చిపోకూడదు కొంతమంది ఫీల్ అవుతారు నేను అలాగే ఎక్కిపోతా ఉన్నాను ఇంకెక్కడ దిగిపోను ఎక్కడ పడిపోనని అని కానీ వాక్యం ఏం చెబుతుందో తెలుసా నీ ఆత్మీయ యాత్రలో కూడా అన్ని మెట్లు ఎక్కేయే కాదు బాబు నువ్వు కింద పడే రోజులు కూడా ఉంటాయి అన్ని వేళలా పరిపూర్ణమైన పరిశుద్ధత కలిగి పరిపూర్ణముగా నీతి న్యాయములు జరిగించేటువంటి పరిస్థితుల్లో ఉన్నానని నేను అనుకుంటున్నావేమో నువ్వు కూడా నీతి మాలిన క్రియ చేసే పరిస్థితి న్యాయం తప్పి అడుగులేసిన పరిస్థితి అపవిత్రతకు సంబంధించిన ఆలోచనలకు దిగి పరిస్థితి ఖచ్చితంగా ఫేస్ చేస్తావు ఎదురవుతాయి చీకటి గల దినములు అనేకములో వచ్చును అని ముందే చెప్పేశాడు నేను విజయపదములు అలాగూ సాగిపోతానే ఉంటాను ఇంకెక్కడ కింద పడను అని ఫీల్ కావద్దు తప్పకుండా నీ ఆత్మీయ యాత్రలో భంగపాట్లు కూడా ఎదురవుతాయనే మాట ఇక్కడ ఒక వార్నింగ్ లాగా రిలీజ్ చేశాడు అన్న నా ఆత్మీయ జీవిత ఆరంభం నుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చీకటి గల దినము నేను చూడలేదు అంతా విజయపదంలోనే సాగిపోతున్నాను ఒక్క పొరపాటు కూడా నా నుండి జరగలేదు అన్నోళ్ళు ఒక్కసారి చెయ్యి ఎత్తితే మీకు నమస్కారం చేసుకుంటా ఇంతమంది ఉన్నారు ఒక్కరు కూడా చెయ్యి ఎత్తలేదు రైట్ అన్న ఆత్మీయ యాత్ర మొదలుపెట్టిన దగ్గర నుండి ఇప్పటిదాకా నా జీవితంలో ఎన్నోసార్లు దేవునికి దుఃఖం కలిగించిన అనుభవాలు ఉన్నాయి అన్నోళ్ళు చేయిత్తండి అమ్మ బాబు అన్ని చేతులు లేచినాయి నా చేతులు అయితే రెండు చేతులు లేచినాయి చాలా విషయాల్లో నమ్మకంగా ఉండమని ఏసయ్య పిలిచాడు కానీ కొన్ని విషయాల్లో నేను సైతం నమ్మకంగా ఉండలేకపోతున్నాయి నమ్మకంగా ఉండటానికి పోరాడుతున్నాను కొన్నిసార్లు నేను గెలుస్తున్నాను కొన్నిసార్లు శత్రువు గెలుస్తున్నాడు వాడు కూడా గెలిచేవాడు కాదు కానీ వాడికి సపోర్ట్ చేసే వస్తువు ఒకటి నా దగ్గర ఉన్నందున అప్పుడప్పుడు వాడు గెలుస్తున్నాడు దుష్మన్గాడు గాడు ఆ దుష్మన్ బద్మాష్ ఎట్లా గెలుస్తున్నాడో తెలుసా వాటికి సపోర్ట్ చేసే గూఢచారిగాడు ఒకడు నా దగ్గరే ఉన్నాడు వాడి వల్ల అప్పుడప్పుడు నేను ఓటమిపాలు అవుతున్నా వాడు వాడి పేరేంటి వాడి పేరు సాతానా వాడి పేరు శరీరం కాడు ఎవడాడు శరీరం అందరూ చెప్పండి పెద్దగా చెప్పండి ఎవడాడు అద్ది మహిమ శరీరం గారు వస్తే మనకి ఇబ్బంది లేదు కానీ ఈ మట్టి శరీరం గాడు ఉన్నాడు కదా వీడు దేవునికి సపోర్ట్ చేయడు వీడు వీడు దుష్మన్ వీడు బద్మాష అనమాట ఈ మట్టి శరీరం గాడు ఎప్పుడు ఆ దయ్యానికే సపోర్ట్ చేయడానికి ఎప్పుడు ఉవ్విళ్ళూరుతూ ఉంటాడు అందుకని అప్పుడప్పుడు వీడు మనలో పని చేసినందున వీడు మనలో మనకి వ్యతిరేకంగా శాతానికి సపోర్ట్ చేసినందున ఈ దుష్మన్ గాడి వల్ల ఈ బద్మాషి గాడి వల్ల మనం అప్పుడప్పుడు కింద పడే పరిస్థితి శత్రువు గెలిచే పరిస్థితి ఎదురవుతుంది ఎంతమందికి అర్థమవుతుందో అప్పుడు వాడు మనల్ని కింద పడేయటమే కాకుండా గాయాలు చేస్తున్నాడు ఆ గాయాలు ఎంత భయంకరమైన గాయాలంటే నీ విశ్వాసాన్ని నీ భక్తిని నీలో ఉన్న పట్టుదలని నీలో ఉన్న తీక్షణమైన దైవాగ్ని చప్పగా చల్లార్చేంత గాయాలు పడటం ఒక ఎత్తు అయితే పడ్డ తర్వాత వాడు చేసేటువంటి గాయాలు ఏంటో తెలుసా నువ్వు ఇలాగూ పడితివి గనక ఇక నువ్వు అన్ఫిట్ నొప్పుకోడు నువ్వు ఒక వేషధారివి నువ్వు ఒక నటుడివి నువ్వు ఒక నటన పరురాలివి నువ్వు అలాగా నువ్వు ఇలాగా నువ్వు ఇంత తేడా నువ్వు అంత తేడా ఏ ముఖం పెట్టుకొని మళ్ళా దేవుని ముందుకు వెళ్తున్నావు సిగ్గులేదా ఏ ముఖం పెట్టుకొని దేవుని సన్నిధికి వెళ్తున్నావు సిగ్గులేదా ఆయన పరిశుద్ధుడు నువ్వు ఘోర పాపివి నీచమైన పని చేయడానికి పూనుకున్నావు దిగజారిపోయావు ఇంత నీచుడివి ఇంత నీచురాలివి నువ్వు ఇంత తేడా అంత తేడా అని వాడిగా గాయపరుస్తాడు ఆ గాయాల్లో జీవరక్తం అంతా నీలో ఉన్న జీవరక్తం అంతా సంబంధమైన రక్తం అంతా ఒలికించడానికి వాడు గాయములు చేస్తాడు ఈ మాటలతో దీని కొరకు మనుషుల్ని కూడా వాడుకుంటాడు వాడు కొంతమంది మనుషుల్ని కూడా వాడతాడు ఈ గాయాలు చేయటానికి ఆ గాయాలకు ఆ దెబ్బకు మనం కానీ చిక్కీ లోబడ్డామంటే ఇక కొర ప్రాణంతో పడిపోవటం తప్ప వేరే మార్గం ఉండదు దేవునికి స్తోత్రం చెప్తారా హలలో చెప్తారా గట్టిగా ఫ్రీధరా దైనందిన జీవితంలో మరియు ఆత్మీయ జీవితంలో దిగిపోయిన అనుభవాలు ఉంటాయి చీకటి గల దినాలు ఉంటాయి వెలుగుతో వెళ్ళిన దినాలు కూడా ఉంటాయి అయితే దేవుని వాక్యం ఒక విచిత్రమైన మర్మం చెప్పింది పౌర్ణమి నాడు కొమ్ము ఊదుడి అనలా ఎప్పుడు ఊదమన్నాడు కొమ్ము అబ్బా బాబా అమావాస్య నాడు కొమ్ము ఊదుడి ఒక్కసారి ఆ వచనం ఎక్కడున్నా తీస్తారా మీకు దమ్ము ఉంటే చదువురా అమావాస్య నాడు కొమ్ము ఊదుడి మనము పండుగ ఆచరించు దినమ పున్నడు కొమ్ముధుడి దేవునికి కలుగును గాక ఫస్ట్ ఎక్కడ ఓదమన్నాడు ఎప్పుడు ఓదమన్నాడు పున్నమ నాడు ఓదమన్నాడా అమావాస్య నాడు ఓదమన్నాడా అన్న మనకి అమావాస్యలు పౌనాలు ఏందన్నా అంటే మరి చంద్రబింబం ఉన్నప్పుడు చంద్రుడు పూర్ణంగా కనపడేది పౌర్ణమి అంధకారం గమ్మేది అమావాస్య ఏం జాతకాలు కాదు చిలక ప్రశ్నలు అంతకన్నా కాదు మళ్ళీ మీరు ఇంకో రకంగా అనుకోకండి అమావాస్య నాడు కొమ్ము ఊదుడి అన్నాడు అమావాస్య అంటే చీకటి పున్నమి అంటే పౌర్ణమి నిండు చందమామని చూడవచ్చు మనం పూర్ణప్రకాశం పూర్ణమైన వెలుగప్పుడు కొమ్ము ఊదటం యూ లాజిక్ కానీ అంత చీకటి అంధకారంగా గమ్మినప్పుడు కొమ్ము ఊదుకోవటం ఏంది అసలు ఇది ఎట్లా సమంజసం వెలుగులో మనం నడిచినప్పుడు వెలుగులో మనం అంటే అన్ని సమృద్ధి కలిగి ఆనందించేటప్పుడు కొమ్ములు ఊదితే బాగుంటుంది కానీ ఇంట్లో సరుకులన్నీ అయిపోయాక కొమ్ము ఊదుకుంటే వెరితనం కదా అది ఆత్మీయ జీవితంలో మెట్టుకు మెట్టు మెట్టుకు మెట్టు పైకెక్కుతూ ఉన్నప్పుడు కొమ్ము ఊదితే బ్రహ్మాండంగా బాగుంటుంది కానీ ఆత్మీయ మెట్టు దిగజారిపోయేటప్పుడు కొమ్ములు ఊదటం ఏమిటి ఎక్కే మెట్టేమో పౌర్ణమి దిగిపోయే మెట్టేమో అమావాస్య మరి కొమ్మి ఎప్పుడు ఓదామన్నాడా అదేంది పౌర్ణమి కదా ఓదాలి వెలుగులో కదా ప్రశంస జల్లులు కురుస్తున్నప్పుడు ప్రశంసల జల్లులు కురుస్తున్నప్పుడు ప్రజలు మనల్ని గొప్పగా పొగిడి మహిమపరిచి ఘనపరుస్తున్నప్పుడు సహజంగా మనం కొమ్ము ఊదడానికి ట్రై చేస్తాం కానీ దేవుని వాక్యం అంటుంది నీవు నిందల పాలైనప్పుడు కొమ్మూదు అన్నాడు అవమానాల పాలైనప్పుడు కొమ్మోదు అప్పుల పాలైనప్పుడు కొమ్మవదు ఆత్మీయతలో కింద పడ్డప్పుడు కొమ్మోదు ఏంటి రివర్సు ఏమీ లేదు సింపుల్ పౌర్ణానికి అమావాసకి చిన్న వ్యత్యాసం ఉంది ఆ పౌర్ణమి అంటేనేమో ఇక రాబోతున్న రోజులన్నీ అమావాస్యకు దగ్గరగా వచ్చే రోజులు మళ్ళీ చెప్తున్నా పౌర్ణమి అంటే పూర్ణ చంద్రుడు కనపడేటువంటి సమయం తమ్ముడా పూర్ణచంద్రుడు కనపడ్డ తర్వాత ఇక మరుసటి రోజు నుంచి ఏం జరిగిద్ది చిన్నగా మళ్ళా కొంచెం 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 అంధకారం అమ్మటం మొదలుపెట్టిద్ది అవునా కాదా రైట్ అదే అమావాస్యలో అసలు చంద్రబింబమే పూర్తిగా కనబడకుండా మరుగైపోయి చిక్కటి చిమ్మటి చిమ్మ చీకటి అయిపోతుంది కదా దాన్ని ఎలా అర్థం చేసుకుందామంటే ఈ చీకటి గల దినము దాటిన తరువాత క్రమక్రమంగా క్రమక్రమంగా వెలుగు రాబోతుంది వెలుగు రాబోతుంది చిక్కటి చీకటికి అమ్మేసిందా చిమ్మ చీకటికి అమ్మేసిందా అట్లయితే ఇక ఇప్పుడు కొమ్ము తీసుకోమన్నాడు ఎందుకు తెలుసా ఇక రాబోతున్న రోజులు నీకు విడుదల రోజులు విడుదల సంవత్సరాలు విడుదల దినములు క్రమక్రమంగా క్రమక్రమంగా నువ్వు వెలుగును పొంది రోజులో అందుకెత్తమన్నాడు అమావాస్య నాడు కొమ్ము ఊదమన్నాడు పౌర్ణమి నాడు కూడా ఊదమన్నాడు అయితే ముందు చెప్పింది అమావాసడు ఎందుకు అమావాస నాడు అంటే ఆత్మీయ జీవితంలో దిగిపోయిన భక్తుడా కింద పడిపోయి కుమిలిపోతున్నావా దేవుని మహిమ నీ మీదకి వస్తుంది ఇదిగో లేచి నువ్వు తేజరిల్లబోతున్నావు రకరకాల సమస్యలతో కొట్టబడి గాయపరచబడి చిక్కటి చీకటిలో కూలిపోయి కుమిలిపోతున్నావా బిడ్డా 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 ఇదిగో నీకు విడుదల సమీపమైనా ఇక నుంచి నీకు క్రమక్రమంగా రోజుకు కొంత రోజు కొంత వెలుగు కనపడింది నీ పరిస్థితి మెరుగవుతుంది 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 అందుకే చెప్పాడు చీకటి గల దినములు అనేకములు వచ్చిందని ఎరిగి ఉండి సంతోషించమన్నాడు అరే చీకటి గల దినాలు వస్తే సంతోషం ఎక్కడ ఉంటుంది సార్ నువ్వేమో కబురేమో బ్యాడ్ న్యూస్ చెబుతున్నావు మాకేమో హ్యాపీగా ఉండండి అని సంతోషం చెప్తున్నా సమస్యలు చెప్పి సంతోషం ఎక్కడి నుంచి వస్తుందా అంటే చెప్తున్నాడు చీకటి అమావాస్య కమ్మింది అంటే ఇక రాబోతున్న రోజులన్నీ విడుదల దినములు ఆవరించిన చీకటి క్రమక్రమంగా తరిగిపోయి ఇక వెలుగు నీకు క్రమక్రమంగా బయలుపడుతుంది నువ్వు తేజరిల్లుతావు కాబట్టి దాన్ని బట్టి నువ్వు సంతోషించమన్నాడు నేను చెప్తున్నాను ఎదురయ్యే అవమానాలని సోపానాలుగా చేసుకొని సోపానం అంటే మెట్టు ఎదురయ్యే అవమానాలని మెట్లుగా చేసుకొని పైకి ఎక్కేవాడు యోధుడు పైకి ఎక్కే మనిషి యోధురాలో అవమానాలను దళంచుకొని చీకటి గల దినములను గుర్తు చేసుకొని కృంగి కుమిలిపోయేవాళ్ళు యోధులు కాదు బలహీనులు అధములు లెక్కలోకి వస్తారు మనం అలా కాకూడదు అందుకే మన మంచి సమరయుడు మనకు పాఠం నేర్పుతున్నాడు మన గాయము గడుతున్నాడు బురదలోన పుట్టనని చెందేనా నల్ల మబ్బు కమ్మేసిందని చంద్రదీప మారేనా బురదలోన పుట్టానని కలు అదిగులు నల్లబబ్బు నల్ల మబ్బు కమ్మేసిందని చంద్రదీప శత్రు శత్రువెంత ధరిమిన గాని శ్రమల చేత శత్రు శత్రువెంత ధరిమిన గాని ప్రభువు నముందని ప్రజ్వలింపకుందేవా ప్రభు కార్యమాపేవా ప్రభువు నముందీవు ప్రజ్వలింపకుందేవా ప్రభు కార్యమాపేవా అనుకున్నా నిన్ను నీవు ఈ నునిగా వేసాడయ్యా ఏ సురిందు ఉన్నత పాత్రగా అయి ఉన్నావ ఆత్మవిషయమై దేను నిగా అందుకోసమే రచ్చావయ్యేసుకు అంతగా అర్థమవుతుందని నేను చెప్పింది ఇప్పుడు ఎప్పుడు బోర్ అవుదాలి మనం జయధ్వని ఎప్పుడు చేయాలి ఎందుకు పౌర్ణమి రాబోతుంది కనుక పౌర్ణమి విషయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అమావాస్య రాబోతుంది కనుక ఇప్పుడు ఏది పౌర్ణమి అప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి అమావాస్య అప్పుడు ఇంకా రాబోతున్నది వెలుగే కాబట్టి చెప్పింది తిరకాసుగా అనిపిస్తుంది కానీ అందులో రీజన్ ఉంది అందుకే యూదులు అమావాస్యను పండుగ దినంగా చేసేవాళ్ళు తెలుసా అమావాస్యను ఎందుకు పండుగ దినంగా చేశారు తెలుసా మీకు అమావాస్య మనకేం పౌర్ణమి పండుగ యోధులకి అమావాస్య పండుగ ఎందుకే అమావాస్య పండుగ అంటే ఇక రాబోతుందంత వెలిగే కాబట్టి రాబోతుందంత నమ్మితే నమ్మితే ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మయంపరచు ఇప్పటిదాకా పడ్డావు రకరకాల బాధలు పడ్డావు అవమానాలు పడ్డావు సమస్యలు ఎదుర్కొన్నావు శోధనలు ఎదుర్కొన్నావు నిందల పాలయ్యావు కొన్ని కోల్పోయావు ఎన్నో విధాల నలిగి 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 నలిగిపోయావు అత్రోవలో పడిపోయినటువంటి వాడు వస్త్రహీనతలో గాయాలమయమై రక్తాలుసే విధంగా వాడు పడిపోయినట్టుగా ఈరోజు నీ జీవితం ఉంది తెలుసు ఏసైకి అయితే ఆయన నీ దగ్గరకు వచ్చి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇదిగో నేను నీ గాయాలు కడతాను నూనె నూనె అభిషేకం ద్రాక్షారసము నా రక్తము రొట్టే ద్రాక్ష రసము శరీర రక్తములో నేను నీ గాయాలు కట్టడానికి నా అభిషేకాన్ని నా రక్తాన్ని ఉపయోగిస్తాను గమనించండి గాయమును కట్టడానికి నాడు నూనెను ద్రాక్ష రసమును వాడాడు ఈరోజు మన ఆత్మీయ గాయాలు కట్టడానికి గాయాలు చేసేది సైతాను వినాలి గాయాలు చేసేది సైతాను వాడికి సహకరించేది ఈ శరీరంగాడు ఎవడీడు ఈ శరీరంగాడు ఈ శరీరంగాడు వాడికి సపోర్ట్ చేస్తే వాడు వాడిని ఉపయోగించుకొని బుద్ధిహీనమైన క్రియలు చేస్తే ఆత్మకు గాయాలవుతాయి దేనికి గాయాలు ఆత్మ గాయాలవుతాయి ఆ గాయాలు కట్టడానికి దేవుడు వాడిన పదార్థాలు రెండు ఒకటి ద్రాక్ష రసము రెండు నూనె ఏం చెప్తున్నాడో తెలుసా ఆయన మాట సాతాను జయించేటువంటి రహస్యాలు రెండు చెప్పబడతాయి ఇక్కడ ప్రకటన గ్రంథంలో వారు వారు తామిచ్చిన సాక్ష్యమును బట్టి గొర్రెపిల్ల రక్తమును బట్టి వాని జయించిరి అని దేవునికి మహిమ హల తామిచ్చిన సాక్ష్యమును బట్టి దేవుని వాక్యమును బట్టి గొర్రెపిల్ల రక్తమును బట్టి ప్రకటన గ్రంథం కూడా చూద్దాం పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనము వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి చాలు చాలు జయించి ఉన్నారు రెండు మాటలు చెప్పాడు ఇక్కడ గొర్రెపిల్ల రక్తం నంబర్ వన్ రెండవది తామిచ్చిన సాక్ష్యం నంబర్ టూ ఇక్కడ వాని గాయాలు కట్టడానికి వాడబడిన పదార్థాలు రెండు ఒకటి నూనె రెండు ద్రాక్ష రసం నూనె ద్రాక్ష రసం వేస్తే గాయం మానిపోతుంది శరీర సంబంధమైన గాయం ఆత్మ సంబంధమైన గాయం మానడానికి కూడా ఆత్మ సంబంధమైన గాయం మానడానికి కూడా ఆ రెండే అవసరం ద్రాక్షరసము యేసు ఏసు రక్తమునకు సాదృశ్యము నూనె పరిశుద్ధ ఆత్మ అభిషేకమునకు సాదృశ్యము ఉదాహరణకి ఇప్పుడు వారు తామిచ్చిన సాక్ష్యమును బట్టి అన్నాడు సాక్ష్యానికి అభిషేకానికి పొంతన లేదు కదా అని మీకు ధర్మ సందేహం రావచ్చు సమాధానం ఇదిగో అపోస్తల కార్యము ఒకటి ఎనిమిది ఎప్పుడు సాక్షులుగా ఉంటారన్నాడు ఎప్పుడు సాక్ష్యం ఇవ్వగలరన్నాడు సమాజానికైనా నీ మన సాక్షికైనా సైతానికైనా ఎప్పుడు మీరు సాక్ష్యం ఇవ్వగలరు అంటే నా ఆత్మాభిషేకం మీ మీదికి వచ్చినప్పుడు అని ఉంటుంది చూడండి అపోస్తల కార్యములు మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చినం ఆయన పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందేదరు గనుక యుదయా సమరయ ఎరుశలేమంది అంతటా బూద్దిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు దేవునికి స్తోత్రం చెప్తారా సాక్ష్యం ఒకటి ఇవ్వాలి అంటే ఎప్పుడు సాధ్యమైద్దది సైతానుగాడు నీ చేత తప్పులు చేపించి నిన్ను దిగజార్చి బలహీనపరిచి వాడు నిన్ను గాయపరిచి ఆ గాయాలు రేపుతూ ఉంటాడు ఏమన్నో తెలుసా నువ్వు పనికి నువ్వు మంచోడివి కాదు మంచిదానివి కాదు నీ పనులు బాగలేవు నీవు తగవు నీకింతే నువ్వు ఏది చేసినా వెనక్కి వెళ్ళటమే దరిద్రమే శాపమే వేదనే ఎందుకంటే నువ్వు మంచోడివి కాదు నువ్వు మంచిదానివి కాదు నీ బుద్ధి మంచిది కాదు నీ ఆలోచనలు మంచి కాదు నీ క్రియలు మంచి కాదు నీ క్యారెక్టర్ కరెక్ట్ కాదు అందుకే నువ్వు ఏదన్నా చేయి అది వెనక్కి నీ బతుకంత ఇంతే గాయాలు చేస్తాడు వాడే రేపుతాడు ఇలా మాట్లాడేవాడికి మనమే సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నది ముందు సమాజానికి సంఘానికి తర్వాత ముందు మనం అర్జెంటుగా సాక్ష్యం ఇవ్వాల్సింది ఆ దెయ్యంగాడికి ఎవరికి ఆ సైతాను గాడికి దీనికి సపోర్ట్ చేస్తూ మనకి ప్రాణపదం లాంటి ప్రాణప్రదమైన ఒక వచనం ప్రసంగిలోనే దేవుడు పెట్టాడు ఏమని పెట్టాడో తెలుసా ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము పదిహేడవ వచనం నుంచి ఒకసారి చూడండి ఏడు పదిహేడు అధికముగా దుర్మార్గపు పనులు చేయకము బుద్ధిహీనముగా తిరగవద్దు నీ కాలమునకు ముందుగా నీ వేల చనిపోవద్దు అన్నాడు తర్వాత చదువు తల్లి నీవు దీన్ని పట్టుకొని ఉండుటయ్యు దానిని చేయి విడవకుండుటయ్యు మేలు దేవుని ఎందు భయభక్తులు గలవాడు వాటినన్నిటినీ కొనసాగించును కొంచెము పైకి వెళ్ళమ్మా పదహారో వచ్చిన చదువు తల్లి సరిపోదు అధికముగా నీతి మంత్రుడు అది అది దాన్ని రౌండ్ చేయాలి అక్కడే ఉంది సాతాను కుట్ర కొట్టు దాని రౌండ్ కొట్టు అధికముగా నీతి మంతుడై ఉండకము అధికముగా ఈ అధికమైన నీతిని మనం కలిగి ఉండటం ద్వారా ఎవడో నాశనం చేయటం కాదట మనల్ని మనమే నాశనం చేసుకునే భయంకర ప్రమాదం ఉందట ఎదుటోడు మనల్ని నాశనం చేయటం వేరు మనకు మనమే నిప్పు పెట్టుకోవటం వేరు ఇది మరీ దారుణం ఓ రకంగా చెప్పాలంటే అది ఒక సైకోయిజం అనమాట మనల్ని మనమే నాశనం అది ఎట్ట చేసుకుంటాం కానీ ఈ పాయింట్ మిస్ అయితే మనం పిచ్చోళంలాగా మారిపోతామంట ఎంత పిచ్చోళం లాగా మారిపోతామంటే మనల్ని మనమే నాశనం చేసుకునేంత ఎవడు నాశనం చేయాల్సిన అవసరంలా ఏ పాయింట్ దగ్గర అంటే అధికమైన నీతిని మనం ప్రదర్శించడానికి పూనుకొనుట అదేందన్నా నీతిమంతులు ఎలా ఉంటారు నీతిమంతులు అలా ఉంటారు నీతిమంతులు ఇంత నీతిమంతులు అంతా నీతిమంతుల వేరు కదలదు నీతిమంతుల ఇల్లు వర్దిల్లుతుంది అని నీతిని కూర్చి ఏనే సామెతల్లో తెగ చెప్పాడు కన్నా పెద్ద వయసు వచ్చి ఉంటుంది కదా దిమా ఖరాబ్ అయి ఉంటుంది మళ్ళీ మాట మార్చి నీతిమంతుడు అట్లా నీతిమంతుడు ఇట్లా అని మీరు చూడండి సామెతల గ్రంథం మొత్తం నీతిమంతులు భక్తిహీనుల మీదే ప్రయాణం చేసిద్ది చదవాల బైబుల్ జాగ్రత్తగా నీతిమంతులు భక్తిహీనుల మీదే ప్రయాణం చేసింది సామెతలు మొత్తం కూడా మరి నీతిని అంత చక్కగా ప్రశంసించి మళ్ళీ ఈ ప్రసంగలోకి వచ్చేటప్పటికి అధికముగా నీతిమంతుడవి ఉండుకొని మాట్లాడతాడు ఏమిటి అంటే అక్కడే ఉంది భయంకరమైన మెలిక దాన్నే మనం గుర్తుపట్టాలి ఏంటంటే సైతాను మన చేత ఈ శరీరాన్ని ఆధారం చేసుకొని కొన్ని బుద్ధిహీనమైన క్రియలు చేయించి అవి మన ద్వారా జరిగిన తరువాత వాడే కొన్ని దయాలను మన చుట్టూ రౌండ్ చేయించి వాటి చేత మనకు పదే పదే ఏం చెప్పిస్తాడంటే దేవుని ఎదుట నీ క్రియలు సరైనవి కావు నువ్వు ఇంత తేడా నువ్వు అంత తేడా నువ్వు ఇంత తప్పుడు అడివి నువ్వు ఇంత తప్పుడు దానివి నువ్వు ఇన్ని నీచమైన పనులు చేశావు నువ్వు ఇంత దోషివి ఇంత అపవిత్రుడివి ఇంత అపవిత్రురాలివి అందుకే నీకంతా దరిద్రమే అందుకే నువ్వు ఏది చేసినా విజయం పొందజాలవు ఎందుకంటే దేవుడు నీ వైపు నుండి ముఖం దిప్పేసుకున్నాడు దేవుడు నిన్ను అసహించుకుంటున్నాడు ఎట్లా ఒప్పుకుంటాడు ఎక్కడ నీ దగ్గర నీతేది పరిశుద్ధతేది క్రమమేది క్రమశిక్షణ ఏది భక్తేది అంతా నీచమేగా అని ఎవరైనా మనల్ని మాట్లాడుతున్నప్పుడు మనకు ఎట్లా ఉంటుందండి ఒక్కసారి మీరు చెప్పండి ఎట్లా ఉంటుంది చివరికి మనం ఫిక్స్ అవుతామా లేదా నిజమే మనం ఎరగంది కాదు ఎరిగిందే కాబట్టి ఫిక్స్ అయిపోతాం ఏమని అంటే నిజమే నిజమే నేను అంతే ఉన్నాను అవునా ఇక నువ్వు అంతే నిజమే ఇది కరెక్టే నిజమే నా బ్రతికి ఇంతే నేను ఇంతే అని మనకు వినబడుతున్న ఆ స్వరాలకు లోబడిపోయి మనం దాన్నే పట్టేసుకున్నాం అనుకో చివరికి మరి ఇంత దౌర్భాగ్యుడివి ఇంత నీతిమాలిన వాడివి ఇంత నీచుడివి ఇంత అపవిత్రుడివి ఇంత అపవిత్రాలవి ఇంత ఓటమిలో నీ బతుకంతా తెల్లార్చుకుంటున్న వ్యక్తి నువ్వు బతకటం అవసరం అంటావా అనే మాట వాడు కూడా అంటాడు వాడి అంటాడు అది కూడా అంటాడు అప్పుడేం జరిగిందో తెలుసా యూదా చేసిన పని చేస్తాడు మనిషి ఏం చేస్తాడు యూధా చేసిన పని చేస్తాడు యూధా ఏం చేశాడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అనే మూవీలో ఒక సన్నివేశం ఉంటుంది అది ఆత్మీయులైన వాళ్ళందరూ దయచేసి ఒక్కసారి చూడండి గుర్తుపెట్టుకోండి ఆ సన్నివేశాన్ని చూడండి పనికి మాలిన సీరియళ్ళు సినిమాలు చెత్త అంతా చూడటం కాదు అలాంటివి చూడండి యోధా తర్మబడతా ఉంటాడు వాడు శరీరాన్ని ఆధారం చేసుకొని మనల్ని మలినపరిచి వాడే మళ్ళా గాయాలు చేసిన వాడే రేపటం మొదలు పెడతాడు దానికి మంచి తార్కాణం మనకి ప్రసంగి గ్రంథం ఏడు పదహారులోని వచనానికి అద్భుత నిర్వచనం యూదా ఇస్కర్ యోతు అతను గురించి ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అనేటువంటి మూవీలో ఒక అద్భుత సన్నివేశాన్ని చిత్రీకరించారు నాకు భలే అనిపించింది అది యూదా ప్రభువుని ముప్పై వెండి నాణ్యాలకు అమ్ముతాడు అమ్మిన తరువాత వాని పాపం ఏంటో వానికి అర్థమైంది వాడు తప్పు చేశాడు ధనాపేక్షతో చేయని లేకపోతే ఏసయ్య వరుసగా వాడు ఆశల మీద నీళ్లు పోస్తూ రాని ఈ ఉద్దేశం ఏదన్నా కానీ మొత్తానికి వాడు ఒక బుద్ధిహీనమైన పని చేశాడు నిరపరాధిని ఒక నీతిమంతుని రక్తమును వెలక అమ్మాడు సాక్షాత్తు ఏసయ్య రక్తాన్ని అంటే ఏసుని హత్య చేయటానికి దుర్మార్గం చేయడానికి శత్రువులకు అమ్మాడు అమ్మిని ఆ సొమ్ము తెచ్చుకున్న తర్వాత వాడికి మనస్సాక్షి ఉంది కదా ప్రతి ఒక్కడికి మనస్సాక్షి ఉంది కదా వాడి చేత అమ్మించినటువంటి సాతాన్ ఎవడైతే ఉన్నాడో వాడు ప్రవేశించే కదా పోయి అమ్మి వచ్చింది అవునా సాతాను ప్రవేశించిన తర్వాతే కదా పోయి అమ్మి సొమ్ము తెచ్చుకుంది అప్పటిదాకా లోపలుండి ఈ పని చేయించిన ఈ దెయ్యంగాడే తర్వాత బయటకు వచ్చి ఒక పక్కన ఏసయ్య ప్రేమ గుర్తొస్తుంటుంది ఏసయ్య శ్రమ పొందడం గుర్తొస్తుంటుంది నా కోసం ఇంత బలిదానం చేసి ఇంత త్యాగం చేస్తున్నాడు మనకండి మన సంగతి చెప్తున్నాను ఒక పక్కన మన అతిక్రమాలు మనకు గుర్తొస్తూ ఉంటాయి అవి వాడే గుర్తు చేస్తాడు శత్రు మూవీలో పిల్లల్ని పోల్చి చూపించాడు ఆలోచనలకి ఒక పక్కన వాడి ఆలోచనలు వాడి అపరాధాలు వాడిని తరుముతూ ఉంటే మరో పక్కన ఏసయ్య వాడి కళ్ళ ముందే శ్రమ పొందటం చూపిస్తాడు ఒక ఒక బ్రిడ్జ్ లాంటిది ఉంటుంది ఒక రోడ్డు లాంటిది దాని కింద దిగువలో ఇతను కూర్చొని ఉంటాడు ఆ రోడ్డు మీద ఏసఐని నడిపించుకుంటే సంఖ్యలతో బంధించి తీసుకెళ్తూ ఉంటారు ఒక దెబ్బ ఒకడు కొడతాడు ఎగిరి ఆయన గొలుసులతో సహా కింద పడతాడు కింద పడ్డప్పుడు ఆయన తన ఆలోచనల చేత అలా తరంపడతాం

ఇక తన ఏం ఆలోచించుకుంటాడంటే ఇక నాకు క్షమాపణ లేదో నాకు నిష్కృతి లేదో ఈ ఆలోచనలన్నీ యోధాకు వాడు సైతానే 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 పాపం చేయించింది వాడే ఆలోచనలన్నీ రేకెత్తించి యోధాకి పిచ్చెక్కేటట్టు చేసి తన ప్రాణాన్ని తనే తీసుకున్నట్టు చేసింది సైతానే ప్రిలారా సాతాను రెండు చేస్తాడు అవకాశం ఇస్తే మన చేత అతిక్రమం జరిగేటట్టు చేస్తాడు దాని తర్వాత మనం చేసిన అతిక్రమాన్ని పదే 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 మన జ్ఞాపకాల్లోకి తెచ్చి మనల్ని చీల్చి చెండాడతాడు ప్రస్తుతలో ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని జీవితకాలం గుర్తుండాలి ఈ సంగతి ఇప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సింది సాతానుకి మనం ఇవ్వవలసింది సాక్ష్యం ఒకటి ఉంది నీ చేత అతిక్రమములు చేయించి వాడు నీ దగ్గరకు వచ్చి పదే పదే అవి గుర్తు చేసినప్పుడు నువ్వు ఇంత దుర్మార్గుడివి ఇంత అవినీతిపరుడు ఇంత అపవిత్రుడివి ఇంత తేడా నిన్ను ఎలా ఆమోదిస్తాడు దేవుడు అని సాతాను నిన్ను ప్రశ్నిస్తే నువ్వు చెప్పాల్సిన సమాధానం రెండు మొట్టమొదటిది నేను అపవిత్రుణ్ణి నేను నీచుణ్ణి నేను దుర్మార్గుణ్ణి నేను అంత తేడా ఇంత తేడా అని ఈరోజు నువ్వు నాకు కొత్తగా చెప్పేది ఏముందిరా చప్రాసి మొహోడ ఇప్పుడు నాకు నువ్వు కొత్తగా చెప్పేది ఏంది ఆరంభము నుండి నేను పాపినే బలహీనుడనే ఈరోజు కూడా నేను నీతిమంతుడని నేనెక్కడ చెప్పాను నీకు నా స్వక్రియల చేత నా సొంత కార్యముల చేత నేను ఎప్పటికీ నీతిమంతుడనుగా అయితే నన్ను నీతిమంతునిగా తీర్పు తీర్చినవాడు దేవుడు